हाई फ्रेंड्स, वेलकम बैक टू मोहित डिजाइनर्स एंड हॉबी क्लासेस। फ्रेंड्स, కొత్తగా ना ఛానల్ చూస్తుంటే ముందుగా ना ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఈ వీడియోలో ना చెట్లకు మొన్న చూపించాను కదా మీకు చాలా మొగ్గలు వచ్చాయని, ఇప్పుడు అవన్నీ గ్లోయింగ్ అయినాయండి, వికసించాయి, చూపిస్తాను। కొన్ని కొత్త చెట్లు కూడా తెచ్చాండి, అవి కావాలని తీసుకురాలేదండి। నేను మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక నర్సరీ ఉన్నది, సో అక్కడ బాగా అనిపిస్తే తీసుకొని వచ్చాను, చూపిస్తాను అది కూడా ఈరోజు। సో చూడండి, చెట్టుకు నిన్నైతే చెట్టు నిండా ఇంకా పూలు ఎక్కువ ఉన్నాయండి, సో అవి తీసేశాను, మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చాయి చెట్టుకు। ఇది వచ్చేసి కొత్తదండి, వైట్ మందార, ఇది మొన్న తీసుకొని వచ్చాను చెప్పా కదా। సో ఇప్పటికి ఇది ప్లాంటింగ్ చేసేసి 6 డేస్ అవుతుందండి। సో ఇది ఆల్రెడీ చూపించాను, సో ఇది కూడా బాగా లీవ్స్ అనేవి చాలా పెద్ద అయిపోయాయండి। సో ఇది కూడా కొత్తగా తెచ్చినాయండి, ఇది జాస్మిన్, నార్త్ ది అన్నమాట। సో ఇది కూడా బాగానే బతికిందండి, 6 డేస్ అవుతుంది ఇది కూడా, సో చిగుర్లు కూడా బాగానే వస్తున్నాయి। ఇక్కడ బాగా వెంటిలేషన్ ఎక్కువ ఉంటుందండి మాకు। సో చూడండి, బచ్చలి బాగా పెద్దగా అయిపోయిందండి, మొన్న చూపించినప్పుడు కొద్దిగానే ఉన్నది కదా, సో చాలా పెద్దగా అయిందండి। గోంగూర అయితే ఇంకా మిగిలినట్టు కూడా పోయాయండి, ఒక 2 మాత్రమే మిగిలినాయండి। ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ పుదీనా నాటాండి, ఇది కూడా ఏంటంటే మనం తీసుకొని వచ్చుకుంటాం కదా మార్కెట్లో, మామూలుగా తీసుకొని వచ్చండి, దీనికి వేర్లు ఉంటాయి కదా, నేను ఊరికి నాటాను, చిన్న చిన్నగా చిగుర్లు వస్తున్నాయండి, ఒక 3 డేస్ అవుతుంది ఇవి నాటి, సో చిన్నవి ఇవి బతికాయి చూడండి, చిగుర్లు అయితే వస్తున్నాయి। సో ఇది వచ్చేసి మ్యాంగో చెట్టు అండి, ఇదైతే నాకు చాలా నచ్చి తీసుకొని వచ్చాను, చిన్న చెట్టుకు ఇట్లా పూత అనేది చాలా వచ్చినాయి, కొన్ని చెట్లకు అయితే ఇంకా మ్యాంగోస్ కూడా చిన్న చిన్నగా వచ్చేసాయండి, బట్ నేను అది కొమ్మ సరిగ్గా లేదన్నట్లుగా నేను తీసుకోలేదు, ఇది బాగుంటే తీసుకొని వచ్చానమాట। ఇది కూడా అంతేండి, 6 డేస్ అవుతుంది నాటి, బతకడం అయితే బతికిందండి, ఇంకా ఎప్పుడు వస్తాయి మ్యాంగోస్ చూడాలి, వస్తాయో రావాలి, ఎందుకంటే పూత అనేది రాలిపోతుంది కొద్దిగా లైట్గా। ఇన్ని పాతవి టమాటో చెట్లు అయితే ఇంకొంచెం బాగా పెద్ద గ్రో అయినాయి। సో చూడండి, మందారం చెట్టు మొన్న చూపించినప్పుడు మొగ్గలు చాలా చిన్నగా ఉన్నాయి కదా, సో ఇప్పుడు చూడండి బాగా పెద్దగా అయిపోయాయి, కొద్దిగా వికసిస్తున్నాయి చిన్నగా, చూడండి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి, మొత్తం చెట్టు చిన్నదే కానీ మొగ్గలు మటుకు మొత్తం చాలా ఉన్నాయండి। సో కరివేపాకు చెట్టు కూడా కొద్దిగా పెద్దగా అయిపోయిందండి, అంటే హైట్ ఒక్కటే కనిపిస్తుంది మనకు మంచిగా గ్రో కావడము। సో ఇది వచ్చేసి కాగడాల చెట్టు మొన్న చూపించాను కదా, సో చూడండి అన్ని పూత వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తున్నాయండి దీనికి, ఇదిగో చిన్న చిన్నగా మొగ్గలు వస్తున్నాయి ఇక్కడ, ఇది కూడా చిన్న చెట్టు అండి, ఇది పెద్దగా అయితే చాలా రావచ్చాము। సో వైట్ గులాబీ అండి, మొన్న చూపించా కదా మొగ్గలు ఉన్నాయని, చూడండి చెట్టు నిండా ఎలా వచ్చాయో, ఇంకా చాలా ఉన్నాయండి మొగ్గలు। సో ఇది వచ్చేసి బటన్ వచ్చి ఇది కూడా వికసిస్తుందండి, ఇవి మొగ్గలు మటుకు ఒక కొమ్మకే వచ్చాయి, సో మిగతా దాంట్లోకి ఏం రాలేదు। సో దవనం కూడా మంచిగానే ఉందండి, సో దవనానికి ఇక్కడ పెద్దగా వచ్చింటే కొమ్మ నేను సాయిల్లో పెట్టండి, ఇంకొక కొమ్మ అనేది వస్తుంది అన్నట్లుగా, సో రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఇలాగా మనము పెద్దగా ఉన్న కొమ్మలను ఇలాగనే కిందికి పెట్టేసి పైన ఇట్లా మట్టి పెట్టినామంటే మళ్ళీ కొత్తవి అనేటివి వస్తాయండి, కొత్తగా వస్తాయి, సో అప్పుడు మీకు ఏమవుతుందంటే బుషి లాగా బాగా మంచిగా వస్తుందండి, సో ఎండాకాలము మరువము చాలా వరకు ఎండిపోతుంటుందండి, సో మనము డైలీ వాటర్ ఇచ్చుకుంటే మంచిగా పైన కూడా ఇట్లా పైన లీవ్స్ కూడా మనం మంచిగా వాటర్ అనేది స్ప్రే చేయాలండి, స్ప్రే చేయలేకపోయినా కూడా మనం వాటర్ వేసేటప్పుడు ఇట్లా చిలకరిచ్చినట్లు వేస్తే కనుక చాలా బాగుంటుందండి, సో చూడండి చాలా హెల్తీగా ఉంది। ఇది వచ్చేసి ట్యూబ్ రోజ్ అండి, అదే లిల్లీ చెట్టు అంటాం కదా మనము, అదనమాట, ఇది కూడా కొత్తగానే తెచ్చామండి, సో ఇది కొన్ని నర్సరీలు అయితే పైన పువ్వులాగా కూడా వచ్చిందండి కొమ్మ, బట్ కానీ నేను వేరే చోట తీసుకొని వచ్చాను అనమాట, వేరే నర్సరీ, అక్కడైతే ఇక్కడ ఏం రాలేదండి, ఊరికే ప్లాంట్ ఒక్కటి తెచ్చాను, సో కొద్దిగా తక్కువ చేసి ఇచ్చారనమాట, అది పైన రాలేదు కాబట్టి, సో ఇప్పుడు 6 డేస్ అవుతుంది, 6 డేస్కి గాను ఇది పైన మనకు పువ్వు వచ్చేది కాడ వస్తుంది కదా అదైతే పెరుగుతుందండి, వీడికి తీసుకొని వచ్చినాకనే ఇప్పుడు ఇది గ్రో అయ్యిందనమాట, సో ఈ మధ్యలో వస్తుంది చూడండి కాండము,
సో ఇది అనేది ఇట్లా బయట చాలా వాసన ఉంటుందండి లిల్లీ చెట్లు ఒక కొమ్మ ఉన్నా కూడా అసలు ఆ స్మెల్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ పాతవే అండి సో చూసారు కదండి నా చెట్లు ఎట్లా గ్రో అవుతున్నాయో పూలైతే చాలా బాగా వస్తున్నాయండి నేనైతే ఏమి ఇవ్వనండి వాటికి మేము టీ దాని కోసమని మేము యాక్చువల్లీ కాఫీ తాగేటోళ్ళం టీకి చేంజ్ అయినాము బికాస్ ఆఫ్ చెట్ల కోసం ఒక్కటే ఇట్లా చేంజ్ అయినామండి ఎందుకంటే టీ పొడి వేస్తే కానీ చెట్లకు చాలా బలం అండి సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఆ టీ పొడి వల్ల దానికి చాలా న్యూట్రిషన్స్ వస్తాయి బాగా గ్రో అవుతాయండి చాలా గులాబీ చెట్లకైతే ముఖ్యంగా టీ పొడి ఇస్తే కానీ చాలా బాగా వస్తాయండి తర్వాత వచ్చేసి నేను ఏమైనా కిచెన్ వేస్టేజ్ లేదంటే ఎక్సెల్స్ ఉంటాయి కదండి ఎక్సెల్స్ మనము కింద పడేయకుండా వాటిని అట్లానే డైరెక్ట్ వేస్తేనే గలీజ్గా కనిపిస్తాయి అందుకు మనం వాటిని మిక్సీలో వేసేసి పొడిలాగా చేసేసి వేసినామనుకు బాగుంటుందండి కనపడదు మనం వేసినా కూడా కనపడదు సో బాగుంటుందండి అవి కూడా చాలా బలము మొక్కలకు అనేది అట్లాంటివి మనము బయట నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లో వేస్ట్గా పోయే వాటిని మనము మొక్కలకు అందిస్తే కానీ చాలా బాగా వస్తాయండి సో చూసారు కదండి నా మొక్కలను అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో సో మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కన్నా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కనిసింహాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక కొత్తగా చూసేవాళ్ళు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము